చెప్పండి. కుష్టు వ్యాధి అవగాహన ప్రచారంలో చేయవలసిన వాగ్దానాలు ఇప్పుడు మనమందరం చేశాము. అయితే మన నర్సులపేట మండలంలో, మన నర్సులపేట గ్రామంలో ఉంటున్నటువంటి ప్రజలందరి హౌస్ టు హౌస్ మేము తిరిగి సర్వే చేశాము. అందులో మాకు నలుగురు కుష్టు వ్యాధి గ్రస్తులు మాకు దొరికారు. వాళ్లకు మేము ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా కూడా అలాంటి మచ్చలుంటే మేమందరిని కూడా గమనించి వారికి కూడా జాగ్రత్తలు కూడా చెప్తాము. మరి ఈ యొక్క కుష్టు వ్యాధికి సంబంధించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎక్కడైనా మన ఇంట్లోనైనా, మన చుట్టుప్రక్కల ప్రాంతాలలోనైనా, మన గ్రామంలోనైనా ఎక్కడైనా కూడా ఇలాంటి మచ్చలు కానీ, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, స్పర్శ లేని మచ్చలు ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా మనము వీటిని గురించి అందరికి కూడా తెలియజేయాలి. వాటిని చూసి మచ్చలేని, స్పర్శ లేని మచ్చ ఏదైతే ఉంటుందో వాళ్ళని కొంచెంగా మంచిగా ఐడెంటిఫై చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మరి టాబ్లెట్స్ ఇప్పిస్తాము. ఖచ్చితంగా ఇలాంటి అన్ని కూడా పనులు మరి ఏఎన్ఎంస్, అంగన్వాడీస్ అందరు కూడా కలిసి, ఆశాస్ అందరు కలిసి మేము ఇలాంటి పనులు చేస్తున్నాము. ఈ సర్వేలో భాగంగా మరి ఎటువంటి మచ్చలు ఉన్నప్పటికీ స్పర్శ లేని మచ్చల్ని మేము ఐడెంటిఫై చేసి వారికి మందులు ఇప్పిస్తాము. గుర్తుపట్టడానికి ఇప్పుడు స్పర్శ లేని మచ్చ అంటే చర్మం పైన ఉబ్బెత్తుగా ఉంటుంది. మరి అది నల్ల మచ్చ అయినా తెల్ల మచ్చ అయినా మరి మేము నీడిల్తో కానీ పెన్నుతో కానీ ఇలా మచ్చ మీద పొడిచినప్పుడు స్పర్శ లేకుండా ఉంటుంది. అప్పుడు అది రాగి వర్ణంలో ఉంటుంది, ఎండకు మెరిసినట్లుగా రాగి వర్ణంలో ఉంటుంది. ఆ రాగి వర్ణంలో ఉన్న మచ్చ మాత్రం ఖచ్చితంగా అది లెప్రసీకి సంబంధించిందే. అది మేము ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా మేము వారిని పిహెచ్సి హాస్పిటల్ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి వారికి మంచి మెడిసిన్, లెప్రసీకి సంబంధించిన మెడిసిన్ మేము ఇప్పిస్తాము. మహబూబాబాద్ జిల్లా న్యూస్ ప్రారంభం అయ్యి అన్ని కార్యక్రమంలో పాల్గొని ముందు జిల్లాని ముందంజలో ఉంచాలని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విలేజ్ తండాలు అన్ని గ్రామాల వార్తలు అందరికీ తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని